ఈ షార్ట్ ఫిలింగ్ కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్. అమ్మా, మీరు నన్ను సరైన దారిలో నడిపించడానికి నా పక్కన లేకపోవచ్చు, కానీ మీరు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. కచ్చాబాదం అన్నా, కచ్చాబాదం అక్క, కచ్చాబాదం, కచ్చాబాదం, కచ్చాబాదం అన్నా, కచ్చాబాదం అక్క, అన్నా కచ్చాబాదం. వద్దు బాబు, తీసుకోండి అన్నా. వద్దంటే అర్థం కావట్లేదా? సరే అన్నా. చా, ఈరోజు కూడా సరిగ్గా వ్యాపారం జరగలేదు. హర్ష, బైక్ బాడిగ డబ్బులు. సేట్, వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. ఇంకో 2 రోజుల్లో కట్టేస్తాను సేట్. సరే హర్ష, పర్లేదు, ఇంకెప్పుడే ఇద్దులే. సరే సేట్, థ్యాంక్స్ సేట్ నన్ను అర్థం చేసుకున్నందుకు. వెళ్ళొస్తాను సేట్. సరే హర్ష. సేట్ బైక్ కావాలా హర్ష? ఆ సేట్, బైక్ కావాలి. అరే హర్ష, నువ్వు కట్టవలసిన బైక్ బాడీగా ముందు కట్టు, ఆ తర్వాత ఈ రోజు బైక్ అద్దెకిస్తా. సేట్ ప్లీజ్ సేట్, బైక్ ఇవ్వండి సేట్ ప్లీజ్ సేట్. రేయ్, ఎక్కువ మాట్లాడుకో, ముందు నువ్వు డబ్బులు కట్టరా, అప్పుడు చూద్దాం. అరే కచ్చాబాదం బాయ్. అన్నా అన్నా, కచ్చాబాదం కావాలా? నీ కచ్చాబాదం మాకొద్దు కచ్చాబాదం బాయ్. మరి ఎందుకు పిలిచారన్నా? అరే కచ్చాబాదం, ఈ కచ్చాబాదం అమ్ముకునే బదులు వేరే పని చూసుకోవచ్చు కదరా. కచ్చాబాదం అమ్మడం వల్ల నీకు డబ్బులు కూడా సరిగ్గా రావు. ఇంకెప్పుడు రా నువ్వు జీవితంలో ఎదిగేది? నానా హర్ష, నాకు ఒక మాట ఇవ్వరా? చెప్పండి అమ్మా. మనం ఎన్నో రోజుల నుంచి కష్టపడి పండించిన కచ్చాబాదాన్ని అమ్ముతానని మాట ఇవ్వరా? అమ్మా, నువ్వు ఎక్కడికి పోవు కదా, ఇక్కడే ఉంటావు కదా, మన ఇద్దరం కలిసి కచ్చాబాదం అమ్ముదామమ్మా. మాట ఇవ్వరా హర్ష? సరే అమ్ముతాలేమ్మా. హర్ష, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మన జీవితంలో కష్టపడిన దానికి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. సరే అమ్మా. అమ్మా, అమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోయావా? రే, ఏమైనా మాట్లాడరా. మా అమ్మ చెప్పిందన్నా, మనకు వాల్యూ ఇవ్వని వారితో ఎక్కువసేపు మాట్లాడుకో అని. వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మేలని. వెళ్ళొస్తానన్నా. కచ్చాబాదం, 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 తక్కువ రేటు, తక్కువ రేటు, కచ్చాబాదం, కచ్చాబాదం అన్నా, కచ్చాబాదం అన్నా, తీసుకోండి అన్నా, తక్కువ రేటే అన్నా, తీసుకోండి అన్నా. ఎంత బాబు? చేరు 30 రూపాయలే అన్నా, తీసుకోండి అన్నా. తీసుకోవాలా? నాకొద్దు అన్నా. 25 రూపాయలకి ఇస్తానన్నా, తీసుకోండి అన్నా. అవునా? అయినా వద్దు, నాకు నాకు నీతో కొనుక్కోవడం ఇష్టం లేదు. పోపో అయ్యా. అన్నా అన్నా, అలా అనకండి అన్నా, తీసుకోండి అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, తీసుకోండి అన్నా అన్నా. కాలం ఇలానే ఉంటే నేను మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో. సారీ అమ్మ, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నా, అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా. అరే హర్ష, అరే. ఏమైందిరా హర్ష? అమ్మ, ట్రాక్టర్ రిపేర్కి వచ్చింది. అవునా? అవునమ్మా, రిపేర్ చేయించాలి. కానీ అమ్మ, ఈ ట్రాక్టర్ని రిపేర్ చేయించడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? రే హర్ష, మన దగ్గర డబ్బులు లేవని నువ్వు అస్సలు బాధపడకు. అన్నిటికన్నా విలువైంది మన దగ్గర సమయం ఉంది. డబ్బులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వస్తాయి. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా హర్ష, పద వ్యవసాయం చేద్దాం. సరే పదండి అమ్మా. నాకు నా కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇంకెందుకు భయపడాలి? మన టైం వచ్చేంత వరకు కష్టపడదాం. మన కష్టాన్ని చూసి కాలమే కనకరించాలి. అమ్మకిచ్చిన ఆఖరి మాటే నా శ్వాస. పాల కోవా, తీసుకోవా, స్వచ్ఛమైన పాల కోవా, స్వచ్ఛమైన పాల కోవా, కోవా బన్, కోవా బన్, కేవలం 10 రూపాయలు మాత్రమే, కేవలం 10 రూపాయలు మాత్రమే. మీ ఇంటి దగ్గరకే వచ్చింది మా వాహనం. రండి రండి రండి, కొనండి కొనండి కొనండి.
అన్నా రెండు పాలకోవా బన్నులు. సరే బాబు. మనం కూడా అలా ఏదైనా ఒకటి చేయాలి. ఆ అన్న కోవా బన్ అమ్ముతున్నాడు, మనం అమ్మలేము కానీ మనకు వచ్చినట్లు మనం ట్రై చేద్దాం. అమ్మకి నేను పాడే పాటలంటే చాలా ఇష్టం. బదం బదం ఏ కచ్చా బదం ఓ కచ్చా బదం పాయతుల కతే కుళ్ళ కట్టాకు తాతాతం సుమన్ సుమన్ బదం బదం ఓ కచ్చా బదం ఏ కచ్చా బదం ఓ కచ్చా బదం. ఇలా పాడుదాం పాట, అందరికి నచ్చుద్ది అనుకుంటా. అప్పుడు నా దగ్గర కచ్చా బాదం అందరూ కొనుక్కుంటారు. బదం బదం ఓ కచ్చా బాదం ఓ కచ్చా బాదం ఓ కచ్చా బాదం అమ్మారండి కొనుక్కోండి కచ్చా బాదం ఓ కచ్చా బాదం ఓ కచ్చా బాదం. అరే రీల్ రికార్డ్ చేయి. సరే 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. అరే నువ్వేసే డాన్స్ కి మ్యూజిక్ కి సింక్ అవడం లేదు. మరి ఎలారా? బదం ఓ కచ్చా బదం పాయతుల కతే కుళ్ళ కట్టాకు తాతాతం అన్నా కచ్చా బదం అన్నా. చెప్పండి బాబు. మీరు పాడుతున్న పాట చాలా బాగుంది. థాంక్స్ బాబు. అన్నా మీరు పాడిన పాట నా ఫ్రెండ్ వేసే డాన్స్ కి సరిగ్గా సింక్ అవుతుంది. అన్నా ఇంకోసారి పాడవా? వీడియో రికార్డ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుంటాం. సరే పాడతా, కానీ మీరు నా దగ్గర కచ్చా బాదం కొనుక్కోవాలి. సరే అన్నా కొంటాం, మీరు పాట పాడండి. సరే బాబు. బదం పాయతుల కతే కుళ్ళ కట్టాకు తాతాతం సుమన్ సుమన్ చా బాదం అమ్మారండి కొనుక్కోండి కచ్చా బాదం. పాట పాడాను బాబు, ఇంకా కచ్చా బాదం కొనుక్కోండి. ఇదిగోండి 10 రూపాయలు తీసుకొని కచ్చా బాదం ఇవ్వండి. ఇదిగో బాబు తీసుకోండి. థాంక్స్ బాబు కొనుక్కున్నందుకు. వెల్కమ్ అన్నా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చెప్పండి సార్. మీరే కదా కచ్చా బాదం పాట పాడింది? నేనే సార్. మీరు మా మూవీ కోసం కచ్చా బాదం పాట పాడితే మేము మీకు 60 లక్షలు ఇస్తాం. సరే సార్, నేను మీకోసం పాట పాడతాను, అలాగే మీరు నా కోసం నా దగ్గర ఉన్న కచ్చా బాదం మొత్తం కొనుక్కుంటారా సార్? ప్లీజ్ సార్ కొనుక్కోండి సార్. సరే సార్, అదంతలేండి కొనుక్కుంటాం. థ్యాంక్స్ సార్. సార్ ఇంకా బయలుదేరదామా? సరే సార్. హర్ష, మీరు పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. థ్యాంక్స్ సార్, నాకు మీ మూవీలో పాట పాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. సార్ నాది ఒక రిక్వెస్ట్, మీరు నాకు ఇచ్చిన 60 లక్షల రూపాయలను హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సోమత లేని వారికి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేయించండి సార్ ఆ డబ్బులతో. ఎందుకంటే సార్ ఒకప్పుడు చేతిలో డబ్బులు లేక మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించలేకపోయాను సార్. మా అమ్మ చనిపోయింది సార్. మీరు నాకు ఇచ్చిన 60 లక్షలతో 10 మందికి హార్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేపిస్తే పైనున్న మా అమ్మ చాలా సంతోషిస్తుంది సార్. నీ మనసు చాలా మంచిది హర్ష. 60 లక్షలు కాదు, 20 లక్షలతో 20 మందికి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేపిద్దాం. సరే సార్. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ షార్ట్ ఫిలిం మీ అందరికైతే నచ్చిందని కూడా. నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిలిం ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అయితే 3R షార్ట్ ఫిలిం అయితే వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి అయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.